ఆకాశవాణి అద్భుత కథాకావ్య రచనకు కేతనమెత్తిన కేతన జీవికను వెతుక్కుంటూ నెల్లూరు సీమకు వచ్చిన మూలఘటిక కేతన ఆ ప్రయత్నంలో ఏ మేరకు సఫలుడయ్యాడో ఏమో గాని అద్భుత కావ్య రచనకు హరిత ఎత్తున ఆద్యుడిగా మాత్రం నిలిచిపోయాడు వేంగినాడు ప్రాంతంలోని వెంటిరాల గ్రామానికి చెందిన కేతన వెల్నాటి చూడల పతనం అనంతరం నెల్లూరుకి తరలి వెళ్ళాడు అనేది ఆయనే చెప్పుకున్న వివరం వాళ్ళు వేంగి నుంచి ఇలా తరలి వెళ్ళడం పదమూడవ శతాబ్దం మొదట్లో మొదలైందనేది ఒక అంచనా ఇవి చారిత్రక సాక్ష్యాలపైన కాక ఊహాపోహల మీద ఆధారపడి రూపొందించిన కథనాలు వాటి మాట ఎలా ఉన్నా తిక్కనక తన కావ్యాన్ని అంకితమిచ్చి కొట్టరు వారి కొలువు కూటంలో విశిష్ట స్థానం ఆక్రమించగలిగాడు ఈ మూలఘటికుడు అందులో మాత్రం సందేహం లేదు తనను తాను మిత సత్యహిత నిపుణుడిగా అభివర్ణించుకున్నప్పటికీ దశకుమార చరిత్రను అంకితం ఇచ్చే సందర్భంలో తిక్కన ఒక్కడినే కాదు ఆయన తల్లిని తండ్రిని తాతగారిని పెత్తండ్రిని కేతన నూరు నొవ్వంగా కీర్తించాడు అయితే ఆయన అలా కీర్తించినందువల్లనే ఎన్నో చారిత్రక సత్యాలు మనకు తెలియవచ్చాయి అది వేరే విషయం సాక్షాత్తు కవిబ్రహ్మ తిక్కన అంతటి వాడి చేత సంస్కృతాది అనేక భాషా కావ్య రచన విశారదుడు అనిపించుకున్న కేతనికి తనకన్నా కొంచెం ముందే మంచం లాంటి వాళ్ళ తెలుగులో కథాకావ్య రచనకి శ్రీకారం చుట్టిన సంగతి తెలియకుండా ఉండదు అందుకే తిక్కన నోరు తెరిచి తనకు అంకితంగా ఓ కావ్యం రాశమని అడిగినందుకు అద్భుత కథలతో నిండి ఉండే దశకుమార్ చరిత్రను ఎంచుకున్నాడు సంస్కృతంలో వచ్చిన గొప్ప వచన కావ్యాల్లో ప్రథమ స్థానం బాణుడి కాదంబరికి దక్కగా అద్వితీయ స్థానం దండి దశకుమార చరిత్రకి దక్కిందని చెబుతారు దండి రాసిన ఈ వచన కావ్యాన్ని తెలిగించినవాడు కేతన అయితే దశకుమార చరిత్రను యథామూలంగా అనువదించలేదు దాని రూపం విషయంలోనే గొప్ప స్వాతంత్రం ప్రదర్శించి తన రచనను పద్య గద్య సమ్మేళనంగా రూపొందించాడు అప్పటికే తనకి అభినవ దండి అనే బిరుదు ఉందని కేతన దశకుమార చరిత్రలోనే చెప్పడాన్ని బట్టి దానికి ఈ అనువాదానికి ఏ సంబంధం లేదని అర్థమవుతుంది దశకుమార చరిత్ర ఆశాంతం అద్భుత కథలతో నిండి ఉన్నప్పటికీ అందులో అడుగడుగున వాస్తవికత తొంగి చూస్తూనే ఉండడం ఓ విశేషం పేర్లోనే ఉన్నట్టుగా ఇది పది మంది యువకుల కథ కలిసి పెరిగిన ఈ యువకులందరూ సాహసయాత్రకు కలిసి వెళ్ళి ఒకరికొకరు వేరవుతారు తిరిగి కలుసుకున్నప్పుడు వాళ్ళందరూ తమ జట్టుకి నాయకుడి లాంటి వాడైనా రాజకుమారుడితో తమ తమ విచిత్రానుభవాలను పంచుకోవడమే ఇందులోని ఇతివృత్తం శాఖోపశాఖలుగా విస్తరించిన కథలు గాథలు కాండానికి వేరైపోకుండా నేర్పుగా నిలిపి ఉంచడమే ఈ సంవిధానంలోని విశేషాంశం క్లిష్టమైన ఈ శిల్పాన్ని అలవకగా పోషించాడు కేతన సంస్కృతంలో దశకుమార చరితం రాసింది ఏడో శతాబ్దానికి చెందిన దండి సాక్షాత్తు సరస్వతీదేవి చేతనే కవిర్దండి కవిర్దండి అనిపించుకున్నాడని దండి గురించి ఓ చమత్కార శ్లోక కథ ఉంది అంతటి మహాకవి రాసిందంతా వచనంలోనే కవిత్వం చందసులోనే ఉండనక్కర్లేదని దండి కన్నా ముందే బాణుడు ఏనాడో రుజువు చేశాడు కాంచీపురంలో పుట్టి విదర్భలో రాణించాడని చెప్పే దండి చిన్ననాటినే తల్లిదండ్రుల ఇద్దరినీ పోగొట్టుకొని ఎన్నెన్నో క్లేశాలను అనుభవించాడంటారు సమాజం తాలూకు అట్టడుగు పొరలన్నింటినీ అనాథ జీవితం అతని కళ్ళ ముందు ఆవిష్కరించి ఉంటుంది అందుకే దండిని ప్రజాకవి ప్రజా జీవితాన్ని ఆకలించుకున్న కవి అని అభివర్ణించారు తిరుమల రామచంద్ర ఎన్ని పొలాలు చూసినా నేల విడిచి సాము చేయకపోవడం దండి వ్యక్తిత్వం లేని విశేషం అన్ని కష్టాలు పడిన ఈ మహాకవి దండినహ పదలాలిత్యం అనిపించుకునే రీతిలో కవిత్వం చెప్పడం అతని సాహిత్యమూర్తి మత్వంలోని విశేషం నిజానికి దశకుమార్ చరిత్రను ఈ అభినవ ఎంచుకున్నాడో తిక్కనే కూరు రాయించుకున్నాడో స్పష్టంగా ఎక్కడా రాయలేదు కానీ అదే కేతనకు తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించి పెట్టింది తర్వాత రోజుల్లో ప్రబంధ ఫక్కిగా ప్రచురమైన రీతికి ఒరవడిదిద్దిన కొద్ది మందిలో కేతన ఒకడు దశకుమార్ చరిత్రను తాను అంచిత భావ రసోదయా అభిరామంగా తెలియించానన్నాడు కేతన జగత వందే అంటూనే పార్వతీ పరమేశ్వరుల శృంగార జీవితాన్ని విపులంగా వర్ణించిన సంస్కృత కవుల మార్గంలోనే కేతన తన కృతిన అంకితం పొందుతున్న గారిని కడుపుతున్నప్పుడు ఆయన గారి తల్లి అనుభవించిన దశలన్నీ వివరించాడు షష్ఠ్యంతాలను అందరికన్నా ముందే కేతనే రాశాడని పండితులు అంచనా అష్టాదశ వర్ణనలు చేయడం మాటలతో ఆటలాడుకోవడం లాంటివి కేతనాదులను చూసే ప్రబంధ కవులు అనుసరించిన మార్గాలు ఎన్ని చేసినా ఏం చూపినా అభినవ దండి కేతన కూడా పదలాలిత్యాన్ని ఎక్కడా వదిలిపెట్టలేదు అంతకు మించి కథాకావ్యం చెప్పే కవికి అవసరమైన సారళ్యాన్ని నిర్లక్ష్యం చేయలేదు ఇంత విశిష్టమైన రచయిత కావడం వల్ల బ్రహ్మకైనా సాధ్యం కానిది కవి బ్రహ్మను మెప్పించడం సాధించగలిగాడు ఈ ఘటికుడు కావ్యదర్శనం రాసిన దండి మాదిరి కేతన్ కూడా ఆంధ్ర భాషా భూషణం అనే లక్షణ గ్రంథాన్ని కూడా రాశాడు లక్ష్య గ్రంథాలుగా మనం భావించే కవిత్వ సంపుట్లే నిజానికి లక్షణ గ్రంథాలకు వద్దబంతులు ఈ విషయం స్పష్టంగా చెప్పినవాడు కేతన తెలుగులో తొలి లక్షణ గ్రంథం ఆంధ్ర భాషా భూషణమేనని పరిశోధకుల భావన ఈ లక్షణ గ్రంథంలో ఉన్నవి రెండొందల లోపు పద్యాలే కేతన ఏ సంస్కృత వైయ్యాకరుణి చెప్పిన కార్యకలను సూత్రాలను యథాతథంగా ఎత్తే లేదు నన్నయ భారీతానువాద భాగం ఆధారంగానే ఆంధ్ర భాషా భూషణంలోని సూత్రాలను కేతన రూపొందించాడు బహుశా ఈ గ్రంథం రాసే నాటికి తిక్కన గారి అనువాద యజ్ఞం ఓ కులికి రాలేదేమో కూడా అసలు అప్పటికి తిక్కన నిర్వచనోత్తరం రామాయణం కూడా పూర్తి చేసి ఉండరని ఆరుద్రాదుల అనుమానం కవిత్రే భారతం ఆధారంగా లక్షణ గ్రంథాలు రాసిన చిన్నైసూరి కేతన్ రూపొందించిన అనేక నియమ నిబంధనలను ఉన్న ఉన్నట్లుగా స్వీకరించిన సంగతి తెలిసిందే ఇక కేతన్ రాసిన విజ్ఞానేశ్వర్యం తెలుగులో తొలి ధర్మశాస్త్రం అంటారు యాజ్ఞవల్కి స్మృతికి విజ్ఞానేశ్వరుడు మితాక్షరి పేరుతో ఓ వ్యాఖ్యానం రాశాడట దానినే తాను తెలిగిస్తున్నానని కేతన స్పష్టంగా చెప్పాడు మురికినాటి వాళ్ళు మురగ మనుషులు అర్రవాళ్ళకు కజ్జాకోర్లు బ్రాహ్మణకి యావ ఎక్కువ అంటూ కులాలని ప్రాంతాలని దేశ భాషల్ని తిట్టే వాళ్ళ గురించి కేతన ఈ అనువాదంలో రాశాడు అయితే ఇవన్నీ యాజ్ఞవల్క్య విజ్ఞానేశ్వరులకు తెలిసే అవకాశం లేదు కనుక కేతన సొంతంగా చేసిన వ్యాఖ్యలేనని ఆరుదురు అన్నారు அது நிஜமே